రోజు 35వ వార్డు ర్యాలీ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కోలాహలం నడుమ మీకేమనిపిస్తుందో నేను చెప్పే కన్నా మీకే తెలుసు. కూటమి అభ్యర్థి విజయం దిశగా ఇది నాంది ప్రస్తావన జరిగింది. సో రానున్న 35 రోజుల్లో ఇంతకన్నా రెట్టింపు మరింతగా ఉత్సాహంగా ఉంటుంది. ఉరకలు వేయిస్తాం. ఈ నియోజకవర్గాన్ని కూటమి అభ్యర్థి కైవసం చేసుకునే దిశగా చంద్రబాబు నాయుడు గారికి ఈ నియోజకవర్గాన్ని కానుకేస్తాం. ఎందుకంటే కూటమికి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారికి సంతృప్తి పరంగా మెజార్టీతో సహా ఈ అభ్యర్థిని గెలుపాటలో నడిపించి ఆయన కానుకగా అందజేస్తాం. దానిలోని భాగంగానే ఈరోజు ప్రచారం ఉధృతంగా సాగుతుంది. ఇది మొదలైంది. ఇది ఇలాగే దేదీప్యమానంగా కొనసాగుతుంది. నేను చెప్తాను 175, 375, 700 ఎవరికైనా చెప్పుకుంటారు. క్రియ జరగాలి కదా. ఆ క్రియ ఎలా జరుగుతుంది ఇక్కడ ఉండే మనుషులను బట్టి మీకు తెలుస్తుంది. ఈ నాకు తెలుసు వైజాగ్లో 15 నుంచి 13 సీట్లు వస్తాయి. మనం ఏది మాట్లాడినా రియలిస్టిక్ గా మాట్లాడాలి. 15కి 15 కొడతాం, 10కి 10 కొడతాం. ఈ ఇట్లాంటి మాటలు సోది మాటలు చాలా మంది చెప్తారు. 175, 350 అవన్నీ జరిగే పనులు చెప్పాలి. జరిగే పనుల్లో భాగంగానే మేము సౌత్ విజయం సాధించి మీకు చూపిస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.